కథ భోలా ఇంకా అతని ఎద్దు గురించి. భోలా ఒక రైతు. అతని దగ్గర ఒక చిన్న పొలముంది. అక్కడతను ప్రతిరోజు కష్టపడి పంట పండించేవాడు. భోలా దగ్గర పొలం దున్నటానికి ఒక ఎద్దు ఉండేది, కల్లు. కల్లు పొలం నాగలితో దున్నేది. రోజంతా కష్టపడి పనిచేసిన తర్వాత భోలా కల్లు పక్కన కూర్చుని తాంతో కబుర్లు చెప్తూ ఉండేవాడు. భోలా చాలా ఆనందంగా సంతోషంగా ఉండేవాడు. కాని భోలా సంతోషంగా ఉంటే అతని పక్కింటివాడు శంకర్ అస్సలు ఓర్వలేకపోయేవాడు. నిజానికి శంకర్ చాలా ధనవంతుడు. అతని పొలం కూడా చాలా పెద్దదే. పైగా అతని దగ్గర పొలం దున్నటానికి ఒక ట్రాక్టర్ కూడా ఉంది. కాని అతను ఎప్పుడూ ఒకటే ఆలోచిస్తూ ఉండేవాడు. అది, ఇంతకీ భోలా ఇంత చిన్న పొలంలో పంట పండించి ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నాడు? నా పొలమేమో ఎంతో పెద్దది. పైగా నేను ధాన్యం కూడా ఎక్కువ పండిస్తూ ఉంటాను. కాని అప్పుడు కూడా వచ్చే డబ్బుకి నాకు అసలు సంతృప్తిగా ఉండదు. బహుశా అతని ఎద్దే అతని సంతోషానికి కారణమేమో. ఎప్పుడంటే అప్పుడు అతను ఎద్దుతోనే మాట్లాడుతూ ఉంటాడు. శంకర్ భోలా దగ్గరికి వెళ్ళాడు. అరే భోలా, నేను ఒక ఎద్దుని కొనాలనుకుంటున్నాను. కాని అన్నా, మీ దగ్గర ట్రాక్టర్ ఉంది కదా? అది ఉందిలే, కానీ అదేమిటంటే ట్రాక్టర్తో మొత్తం పనులన్నీ అవ్వడం లేదు. అందుకే ఒక ఎద్దుని కొనుక్కుందామా అని ఆలోచిస్తున్నాను. అయితే కొనుక్కోండి. నాకు నీ ఎద్దు చాలా బాగా నచ్చింది. మరి నువ్వు నాకు దాన్ని అమ్ముతావా? నేను నీకు ఎక్కువ డబ్బులు ఇస్తాను. లేదు లేదు శంకరన్న, తప్పుగా అనుకోకండి. నేను నా ఎద్దుని అమ్మాలి అనుకోవట్లేదు. దయచేసి మీరు ఇంకేదైనా ఎద్దుని చూసుకోండి. శంకర్ తన పొలానికి తిరిగి వచ్చాడు. అతనిలా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఏది ఏమైనా అతని ఎద్దులోనే ఏదో విషయం ఉంది. అందుకే అతను దాన్ని అమ్మాలి అనుకోవట్లేదు. కాని నేను దాన్ని దక్కించుకునే తీరతాను. అతనికి పొలమే లేకపోతే ఖచ్చితంగా ఈ ఎద్దుని నాకే అమ్మేస్తాడు. ఆ రోజు రాత్రి శంకర్ చాటుగా వెళ్లి భోలా పొలానికి నిప్పు అంటిస్తాడు. తర్వాత రోజు భోలా తన పొలాన్ని చూసుకుని అతను వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టాడు. అయ్యో భగవంతుడా, ఏంటి ఇలా చేశారు? శంకర్ భోలాని ఇలాంటి పరిస్థితిలో చూసి చాలా సంతోషిస్తాడు. ఇప్పుడు వీడి తిక్కంతా అణిగిపోతుంది. అలా చాలా రోజులు గడిచిపోయాయి. భోలా తన దగ్గరున్న డబ్బులు లెక్క పెడుతూ ఉన్నాడు. 6, 7, 8, 9, 10 అంతేనా? నా దగ్గర కేవలం 10 వెండి నాణాలే ఉన్నాయి. వీటితో నేను కేవలం కొన్ని రోజులే గడపగలను. నేను కల్లుని ఎవరైనా వేరే వాళ్ళకి అమ్మేయడం మంచిది. దాని కొత్త యజమాని కడుపు నిండా తిండైనా పెట్టగలడు. ఇలా అనుకుని భోలా కల్లుని తీసుకుని బజారు వైపుకి బయలుదేరాడు. భోలా చేతిలో డబ్బుల మూట కూడా ఉంది. కొంచెంసేపు నడిచిన తర్వాత భోలా ఇలా ఆలోచించాడు. నా దగ్గర ఇప్పుడు కేవలం 10 వెండి నాణాలు మాత్రమే ఉన్నాయి. ఇవి కూడా ఎవరైనా దొంగులిస్తే నా దగ్గర ఏవీ మిగలవు. దీనికంటే నేను ఈ నాణాలున్న మూటని కళ్ళు మెడకి కట్టేయడం మంచిది. భోలా డబ్బుల మూటని కళ్ళు మెడకి కట్టేశాడు. కొంచెం దూరం నడిచి భోలా ఒక ధాబా దగ్గర ఆగాడు. అతనక్కడ ఏదైనా తినాలి అని నిర్ణయించుకున్నాడు. కళ్ళుని బయట ఒక చెట్టుకి కట్టేశాడు. భోలా భోజనం చేస్తున్నప్పుడు అప్పుడే ధాబా యజమాని బయటకి వచ్చాడు. అప్పుడలా అతను కళ్ళు వైపు చూస్తున్నాడో లేదో కళ్ళు మెడ నుంచి ఒక వెండి నాణెం పడటం అతను చూశాడు. ధాబా యజమాని ఆశ్చర్యపోయాడు. అరే ఇదేంటి, ఇది వెండి నాణాలిచ్చే ఎద్దా? అప్పుడే
ఇంకొక నాణెం కింద పడింది. ఇది ఏదో మాయల ఎద్దులా ఉంది, బహుశా దీని గురించి దీని యజమానికి తెలియదనుకుంటా. ఇక భోలా అక్కడికి వెళ్ళి కళ్ళు తాడుని విప్పడం మొదలుపెట్టాడు. అప్పుడే ధాబా యజమాని కూడా అక్కడికొచ్చాడు. మీరు ఈ ఎద్దుని అమ్మాలనుకుంటున్నారా? అవును. మీరు దీన్ని కొనాలి అనుకుంటున్నారా? అవునవును, తప్పకుండా. ఈ ఎద్దునిస్తే దానికి బదులు నేను నీకు 1000 వెండి నాణాలిస్తా. 1000 నాణాలా? సరే సరే, ఇచ్చేయండి. భోలాకి ఎద్దుని అమ్మితే 1000 వెండి నాణాలు వచ్చాయి. ఆ నాణాలు తీసుకుని భోలా బజారుకు వెళ్లాడు. అతను 4 ఆవులు కొన్నాడు. భోలా చాలా సంతోషంగా ఉన్నాడు. అతను ఆవుల్ని తీసుకుని ఊరికి తిరిగొచ్చాడు. భోలా ఆవుల పెంపకం మొదలుపెట్టాడు. అలా పాల వ్యాపారం చేయడం కూడా మొదలుపెట్టాడు. నిదానంగా భోలా చాలా ధనవంతుడైపోయాడు. అతని పక్కింటి శంకర్ ఈర్ష్యతో మండిపోతూ ఉన్నాడు. భోలా ఎద్దు అతనికి నిజంగా మాయల ఎద్దు అనిపించుకుంది. పైగా మనకి ఒక నీతి కూడా తెలిసింది, మనం ఎవ్వరినీ చూసి అస్సలు ఈర్ష్యపడకూడదు అని. శివ్పూర్ అనే ఊర్లో రూప తన తల్లిదండ్రులతో కలిసి ఉండేది. రూప తండ్రి భానుసింగ్ గోధుమలు పండిస్తూ ఉండేవారు. వాళ్ల ఇంట్లో ఒక ఎద్దు ఉండేది. దాన్ని వాళ్ళు భోలా అని పిలిచేవారు. రూప భోలాని సొంత అన్నలా చూసుకునేది. అమ్మా, భోలాకి మేత వేయి, పాపం బాగా ఆకలి వేస్తూ ఉంటుంది. రూప తండ్రి భగవంతుడు శివుడికి భక్తుడు. అతను ప్రతిరోజు స్నానం చేసి ముందుగా గుడికి వెళ్ళేవారు. గుడికి వెళ్ళి ఆయన శివలింగం మీద నీళ్లు పోసి పూజ చేసి అలాగే శివలింగం ముందు కూర్చొని కాసేపు ధ్యానం కూడా చేసేవారు. ఊర్లో కొంతమంది భానుసింగ్ భక్తిని వెక్కిరిస్తూ ఉండేవారు. ఒరే భానుసింగ్, ఏంటి నువ్వు ఆడవాళ్ళలాగా రోజు గుడికి వెళ్ళిపోతూ ఉంటావు? పిచ్చాడిలాగా విగ్రహం ఎదుట కూర్చొని ఉంటావు ఏంటి? నువ్వు మాతో పాటు రారా, జూదంవాడు సారా తాగు, కాస్త మగాడిలా ప్రవర్తించు. చూడు ధనురామ్, నేను మగాళ్ల పనులు చేయకుండా సంతోషంగా ఉన్నాను. ఇక పూజ అర్చన చేసే విషయానికి వస్తే నాకు ఆ శివుడు మీద అతి ఎక్కువ. నా భక్తి నాకు జీవితంలో సమస్యలని ఎదిరించే శక్తిని ఇస్తుంది. ధనురామ్కి భగవంతుడి మీద భానుకి ఉన్న ప్రగాఢ భక్తిని చూసి చాలా అసూయగా ఉండేది. ఏదో ఒకరోజు నేను వీడికి ఆ భగవంతుడి మీద నమ్మకం పోయేలాగా చేసి తీర్తాను. గుడి నుండి తిరిగి వచ్చాక భానుసింగ్ తన ఎద్దు భోలాతో కలిసి పొలం దున్నడానికి వెళ్లేవాడు. రూప కూడా తనతో కలిసి వెళ్లేది. రూప తండ్రి పొలాన్ని దున్నే పని చేస్తే అప్పుడు రూప భోలా మీద కూర్చుంటూ ఉండేది. భోలా చాలా బలవంతుడు. తను రూపాని తన వీపు మీద కూర్చొని ఉండగానే చాలా సులువుగా పొలాన్ని దున్నే పని చేసేవాడు. మధ్యాహ్నం రూప తల్లి పొలానికి భోజనం తీసుకొని వచ్చేది. రూపా, నువ్వు కూడా నాన్నతో పాటు భోజనాన్ని కూర్చున్నావా? ఇందాకట్నుంచి భోలా మీద సవారి చేశావు, ఇప్పుడు కాస్త వెళ్లి వాడికి నీళ్లైనా పట్టించు, పాపం దాహం వేస్తూ ఉంటుంది కదా. రూప భోలాని నీళ్లు తాగించడానికి తీసుకెళ్తుంది. రూప పెద్దదవుతోంది, ఇక మనం దాని పెళ్లి గురించి ఆలోచించాలండి. నేను డోలక్పూర్ ఊర్లో ఒక అబ్బాయిని చూసి పెట్టాను. అబ్బాయి తండ్రి సర్పంచ్, చాలా నిజాయితీ పరుడైన వ్యక్తి. అబ్బాయికి కూడా అన్నీ తండ్రి పోలికలే. మరుసటి రోజు డోలక్పూర్ ఊరి సర్పంచ్ భానుసింగ్ ఇంటికి చేరుకుంటారు. ఇక ఊరు మొత్తం భానుసింగ్ గురించే మాట్లాడుకున్నారు. సర్పంచ్ కుటుంబానికి రూప బాగా నచ్చుతుంది. ఇక వాళ్ళు 4 నెలల తర్వాత పెళ్లి చెయ్యమని చెప్పి తిరిగి వెళ్ళిపోతారు. 4 నెలల్లో మనం పెళ్లి ఏర్పాట్లు ఎలా చేస్తామండి? నువ్వేమీ దిగులు పడకు. కొద్ది రోజుల్లోనే నేను భోలా కలిసి పొలాన్ని బాగా దున్నుతాం. 2-3 నెలల్లో పంట చేతికి వచ్చేస్తుంది. ఇక పంటని అమ్మితే ఆదాయం వచ్చేస్తుంది. అటు ధనురామ్కి శివభక్తుడైన భానుసింగ్ కూతురి పెళ్లి, డోలక్పూర్ ఊరి సర్పంచ్ కొడుకుతో
నిశ్చయమైందని తెలియగానే తనకి అసూయతో రక్తం మరిగిపోతుంది. బోలా ఎద్దుని ఇంట్లో ఒక కొడుకులా చూసుకుంటున్నాడు. ఒకవేళ దాన్ని నేను అంతం చేస్తే వీడికి ఉన్న భక్తి వదిలిపోతుంది. ఆ రోజు రాత్రి ధనురామ్ దొంగతనంగా భాను ఇంట్లోకి చొరబడతాడు. తను భోలాకి విషం కలిపిన రొట్టెని తినిపించేస్తాడు. మరుసటి రోజు రూప నిద్రలేవగానే బయట చూసేసరికి భోలా కింద పడిపోయి ఉంటాడు. అమ్మా, నానా, చూడండి భోలాకేవైందో. భాను ఇంకా తన భార్య భోలాని తన కొడుకులా చూసుకునేవారు. ఎప్పుడైతే వాళ్ళు ఎద్దు శవాన్ని చూశారో వాళ్ళిద్దరూ అస్సలు తట్టుకోలేకపోయారు. ఇద్దరూ బాగా జబ్బు పడిపోతారు. ఇద్దరూ మంచాన్ని పట్టేస్తారు. ఇప్పుడు సంతోషంగా ఉంది, ఇప్పుడు చూస్తాను గుడికి ఎలా వస్తాడో. తన తండ్రికి ఒంట్లో బాగోలేకపోవడంతో రూప గుడికి వెళ్ళింది. తను ఏడుస్తూ ఆ భగవంతుడు శివుడిని ప్రార్థిస్తూ ఉంటుంది. రూపకి తన వెనుక ఎవరో గంట కొడుతున్నట్టు శబ్దం వినిపిస్తుంది. తను వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఒక ఎద్దు నిలబడి ఉంటుంది. తన మెడలో ఒక గంట కూడా ఉంటుంది. రూప ఎద్దుని చూసి చాలా సంతోషిస్తుంది. తను దాన్ని తీసుకొని తన ఇంటికి చేరుకుంటుంది. చూడండి నాన్నా, నాకు ఆ శివుడి గుడిలో ఏం దొరికిందో. భానుసింగ్ ఇంకా అతని భార్య ఎద్దుని చూడగానే వెంటనే మంచం మించి లేచి కూర్చుంటారు. ఇది సాక్షాత్తు ఆ భగవంతుడు శివుని నందిలాగానే కనిపిస్తుంది కదా. కొత్త ఎద్దు ఎంత చురుగ్గా ఉండేది అంటే అది కేవలం 3 రోజుల్లోనే ఆ పొలం మొత్తం దున్నేస్తుంది. ఈసారి భాను పంట కూడా చాలా బాగా పండుతుంది. అటు ధనురామ్కి కోపంతో పిచ్చిపడుతోంది. అసలు వీడి ఇంటికి ఆ కొత్త ఎద్దు ఎక్కడినుంచి వచ్చింది? చూస్తుంటే దీన్ని కూడా ఏదో ఒకటి చెయ్యాల్సిందేనేమో. ఒకరోజు రాత్రి మళ్లీ ధనురామ్ కొత్త ఎద్దుని చంపడానికి భానుసింగ్ ఇంట్లోకి చొరబడతాడు. ఎద్దు తన వైపు ఎవరో అపరిచిత వ్యక్తి వస్తున్నాడని చూడగానే తను వెంటనే తన మెడ ఊపి గంట వాయిస్తుంది. రూప అక్కడికి వచ్చేస్తుంది. తను ధనురామ్ని పట్టుకొని వాడిని బాగా చితకొడుతుంది. ఆ తర్వాత అక్కడికి ఊరంతా చేరుకుంటుంది. నన్ను క్షమించు బాను, భగవంతుడి మీద నీకున్న భక్తి చూసి నాకు అసూయతో పిచ్చి పట్టింది. నీ బోలాని నేనే చంపేశాను, కానీ ఇప్పుడు నేను నా పాపాలకు శిక్ష అనుభవించాను. నాకు అర్థమైపోయింది, నేను చెడు కోరుకున్నంత మాత్రాన వాళ్ళకి చెడు జరగదని. జరిగింది కేవలం ఆ భగవంతుడు కోరుకునేదే. ఈసారికి నేను నిన్ను క్షమిస్తున్నాను, కానీ ఇలాంటి తప్పుని నువ్వు మళ్ళీ చెయ్యకూడదు. నీ మనస్సు చాలా మంచిది భానుసింగ్. ధనుసింగ్కి బుద్ధొస్తుంది. కొన్ని నెలల తర్వాత రూపా తల్లిదండ్రులు చాలా వైభవంగా రూపాకి పెళ్లి చేసేస్తారు.